తెలంగాణలో ఇప్పటికే మిషన్ భగీరథ ఆదివాసీ దళితుల పల్లెలకు చేరలేదని బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత 64 రోజులుగా కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోకు వచ్చారు. కేసీఆర్ కు ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ వెళ్లేందుకు 79 కోట్ల రూపాయలు అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80% సంపద 10% గల వ్యక్తుల చేతుల్లో ఉందని 80% ప్రజలు పేదలుగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనలందరూ బీఎస్పీ పార్టీని ఆదరించి బహుజన రాజ్యం తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎస్టీ గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ నియోజకవర్గం ఎంత మంది షాపులలో ఆదివాసీ బిడ్డలు ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఒక్కరు ధర్మకులారా, వాళ్ళు కేవలం కూలీలుగా పనిచేస్తారు, లేకపోతే పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తారు, లేకపోతే రిక్షా కార్మికులుగా పనిచేస్తారు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తారు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తారు. కానీ సంపద మాత్రం ఎప్పుడు కూడా ఆధిపత్య వర్గాల చేతిలోనే ఉంటుంది. ఈ రోజు దేశంలో 80% సంపద 10% ఆధిపత్య వర్గాల దగ్గరనే ఉన్నది. 85% ప్రజలు పేదవాళ్ళుగా బతుకు